నమస్కారం. మీ నర్సరముచ్చే ఛానల్ ద్వారా ఒక మారుమూల గ్రామమైన బ్రాహ్మణపల్లి అంటే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బ్రాహ్మవి అనే అమ్మాయి కరాట బ్లాక్ బెల్ట్లు రావడం చాలా సంతోషమైన విషయం. రాష్ట్ర స్థాయిలోనే ఈరోజు మనం రాష్ట్ర స్థాయిలోనే వరల్డ్ కప్ రావడం మనకు చాలా సంతోషమైన విషయం. ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మారుమూల గ్రామమైన బ్రాహ్మణపల్లి గ్రామంలోని ముఖ్యంగా అందోల్ జెడ్పీటీసీ అధ్యక్షులు జెడ్పీటీసీ రమేష్ అన్న గారు, కార్లాబాద్ రమేష్ అన్న గారు ఆయన చేతుల మీదుగా, మరియు ఇక్కడ కరాట మాస్టర్ గారు మరియు గ్రామ సర్పంచి, ఇక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా పాల్గొని ఆమె కప్పును అందజేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ద్వారా అందరూ కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ నరసరపుచ్చే ఛానల్ ద్వారా ఇక్కడ వచ్చిన పెద్దవారికి అందరికీ కూడా ఇంకోటి భార్గవికి మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఒక మహిళ అనుకుంటే సాధించండి ఏది లేదు అనేది ఇది ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రంలోని మన మారుమూల గ్రామమైన ఈ బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆమె రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళి ఈరోజు మనం రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పేరు తెచ్చినందుకు ఆమెకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన ఛానల్ ద్వారా పతాక ప్రచారం కార్యక్రమం చూపిస్తాం కాబట్టి అందరూ చూడాలని చెప్పి అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బిల్ బటన్ క్లిక్ చేయాలని అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒక ఛానల్ మనం లైవ్ ద్వారా చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అక్కడ చూస్తున్నాం ఇక్కడ ఆధారిత ప్రజలు, గ్రామ ప్రజలు మరియు జరిపించి వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ అందరూ వచ్చేసారు. ఇక్కడ గ్రామస్తులు కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో. కాబట్టి కార్యక్రమానికి వచ్చేసిన మన జెడ్పీటీసీ రమేష్ అన్న గారికి, మన గ్రామ సర్పంచి అంజన గారికి, మరియు ఇక్కడ గ్రామ లింగన్న గారికి, మరియు ఇక్కడ మాస్టర్ గారికి కూడా విచ్చపతి అన్న గారికి కూడా అందరూ నమస్కారం చేస్తూ, గ్రామస్తులు కూడా భార్గవి నీ కుట్టడం అదృష్టం కాదు, అదేనా? ఆమె మీకు జన్మించింది అదృష్టం, మీరు అన్న అదృష్టం కాదు, ఆమె మీకు జన్మించడమే అదృష్టం మీకు, అదేనా? ఎందుకంటే మొన్నదా ఆడపిల్లలు ఎంతో మంది ఏ రకాలుగా చచ్చిపోయారు, వాళ్ళ ఒక టోల్ గేట్ అది రోడ్డు మీద నాలుగు నలుగురు కాదు పది మంది అంతా ఒకటి అంతా. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి రమేష్ గారికి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు బ్రాహ్మణపల్లిలో నాగేశ్వరరావు మాధవీల బిడ్డ నిజంగా నేను చెప్పుకోలేనంత స్థాయికి మన బిడ్డ ఎదిగిందంటే నిజంగా చాలా అదృష్టం. ఈ రోజుల్లో రోడ్డు మీద పట్టపగ తిరగడానికి ఆడపిల్లలు ఎంతో భయపడుతున్నారు, రక్షణ లేకుండా పోయింది. ఇక్కడికి వెళ్ళి ఎవరు మాట్లాడతారో, ఏం చేస్తారో, ఎవరు యాసిడ్ చల్లుతారో, ఎవడు నన్ను ఏమంటాడో అనే ఆడపిల్లలు భయపడడానికి రోడ్డు మీద తిరగలేకపోతున్నారు. దానికి ముంగడికి దయన్నంగా వచ్చే ఏం పేరు భార్గవి కరాబ్ భార్గవి అనే బిడ్డ నిజంగా నేను అనుకుంటున్న మన నాగేశ్వరరావు గారికి పుట్టడం అదృష్టం కాదు, నాగేశ్వరరావు కడుపులో భార్గవి జన్మించడం అదృష్టం. ఇంత మంచి బిడ్డను కన్నందుకు మీరే కాదు మేమందరం గర్వపడుతున్నాం. ఆమె రక్షణ కాకుండా ఇతరులకు రక్షణ కల్పించడానికి నేను బ్లాక్ బెల్ట్లో గోల్డ్ మెడలిస్ట్ సాధించిందంటే మాటలు కాదు. మళ్ళీ చిన్న స్కూల్లో చదువుకున్నారు ఆమె, సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకొని 5 సంవత్సరాలు అక్కడ చదువుకొని భిక్షపతి గారు లేవండి, భిక్షపతి గారు మాస్టర్ గా ఆయన ప్రోత్సాహం ఎంతో ఆమెకు అభినందనీయకం. మరి విజయవాడలో ఒక గోల్డ్ మెడల్ తీసుకున్నవి, అమీర్పేటలో ఒక బ్లాక్ బెల్ట్లో కరాటే నేర్చుకొని గోల్డ్ మెడల్ సాధించిందంటే నిజంగా చాలా పెద్ద విషయం ఇది. ఎవరు ఇస్తారు ఈరోజు ఆడపిల్లలు 10th క్లాస్ అయిపోగానే, ఇంటర్మీడియట్ అయిపోగా నా బిడ్డకి సంబంధం చూడు అనే తల్లిదండ్రులను ఎంతో మంది చూశాను. కానీ ఇక్కడ బ్రాహ్మణపల్లి రాదన్న కోడలుగా మన భార్గవి ఇంతమందిలో మనం చూస్తున్నామంటే నిజంగా మనం అందరం గర్వపడవలసిన విషయం. అయితే
దాంతో కిరణ్ గారు మాస్టర్ కూడా అంత దూరం ఎందుకు అంటే చదువు గురించి అంత దూరం కాదు ఇంత దూరమైన పంపించని మన మాస్టర్ కూడా ధైర్యం చెప్పాడు మరి ఈ రోజు బాలపూర్ నుండి వచ్చి ఒక బాలపూర్ నుండి మార్మూల గ్రామం ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నటువంటి గ్రామం కాదు ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వంలో మన బ్రహ్మపల్లి కొత్తగా వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఆ యొక్క గ్రామ పంచాయతీలో మన బిషప్ సార్ గారు మాస్టర్ గారు ఆయన కృషి ఫలం వలన ఇంత దూరం వచ్చి ఆమెకు నా చేతుల మీద గోల్డ్ మెడల్ నేను ఇస్తున్నా అంటే మన భార్గవి అదృష్టం కాదు నా అదృష్టం అది ఒక చిన్న అమ్మాయికి భార్గవికి నా చేతుల మీద నేను గోల్డ్ మెడల్ ఇస్తున్నా అంటే చాలా గొప్ప విషయం ఖచ్చితంగా బిడ్డ మా బిడ్డగా మంచి స్థాయి చెదగాల మా బిడ్డగా ఎంతో మంది ఆడపిల్లలు నేర్చుకోవాల జెడ్పీటీసీ అన్నగారు చాలా సంతోషంగా అంటే ఆయన బాధ కూడా చెప్పారు అంటే ముఖ్యంగా రాష్ట్రంలోనే మహిళలకు రక్షణ కల్పించాలంటే మహిళలు ముందు ఉండాలి ఇలాంటి కప్పులు మరో సాధించుకోవాలి మహిళలందరూ మన విచపతి సార్ గారు కూడా ఇప్పుడు సన్మానం చేస్తున్న కార్యక్రమం అంటే వరల్డ్ కప్ రావడంతో చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మన సార్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు సన్మాన కార్యక్రమం కూడా కొనసాగుతుంది అక్కడ ఫాదర్ మదర్ కూడా ఒకరు ఉన్నారు అక్కడ మన ఎన్టీపీసీ గారు మన సర్పంచ్ గారు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సన్మాన కార్యక్రమం కూడా కొనసాగుతుంది విశాలతో కూడా సన్మాన కార్యక్రమం చేస్తుంది ఈరోజు తల్లిదండ్రులు గౌరవం బంగారం పెట్టుకుంటే ఈరోజు మన వరల్డ్ కప్ రావడం భార్గవి గారికి సంతోషంగా ఆయన పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ కూడా అడిగి తెలుసుకుందాం వారు ఎంత సంతోషంగా ఉంది ఎలా ఉంది అంటే ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ఈరోజు మన అమ్మాయి అంటే నా చెల్లెలతో సమానం మా చెల్లెలే ఆయనకు నా చెల్లెలకి ఈరోజు గిఫ్ట్ అంటే ఇలాంటి బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది నాకు మీకు ఎట్లా అనిపిస్తుంది అలా వాళ్ళ అమ్మగారు కూడా ఈ ఇంత పెద్ద మనసులో ఉంది అంటే చాలామంది ఈరోజు వచ్చి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడ ఇవ్వడం గిఫ్ట్ అంటే బహుమతి ఇవ్వడం మరియు రాష్ట్ర స్థాయిలో రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి అమ్మ కూడా చెప్పింది అదేవిధంగా ఇంకోసారి తండ్రి కూడా అడిగి చూస్తున్నాం చాలా సంతోషంగా ఎట్లా ఉండదు మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు ఎన్ని ఎప్పటికి వెళ్ళినప్పుడు రమేష్ అని అన్న ఉంటాను మాట ఇచ్చింది మా అమ్మ కూడా కంపల్సరీ మా రమేష్ అని అన్నగుంటాడు కాబట్టి మన చెల్లెల్ని కూడా బాగా చదివించాలి మంచి స్థాయికి ఎదిగించాలి ఎందుకంటే అన్ని విధాలు సహకరించడానికి మన రమేష్ అని ఉంటామని చెప్పినందుకు రమేష్ అని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కాబట్టి మీరు కూడా సహకరించాలి ఎందుకంటే మన పై స్థాయికి చదవాలి మంచిగా ఎదగాలి ఇప్పుడు ఎంతో కష్టపడి ఈరోజు మన రాష్ట్ర స్థాయిలో మంచి ఒక బహుమతి తెచ్చినందుకు మన బ్రాహ్మణపల్లి గ్రామానికి ఒక ఆదర్శ గ్రామంగా తెచ్చిందిగా అవకాశం ఉంచుకుంటాం నాకు అనిపిస్తుంది కాబట్టి మన తెలంగాణ చేసిన గణక అంటే ఇప్పుడు చరిత్ర మన రాష్ట్రంలోనే ముఖ్యమైనది కాబట్టి మీరందరూ మీ తల్లిదండ్రుల బాధ్యత మీరు ఉంటుంది కాబట్టి మీరు సహకరించాలి సహకరిస్తారా మంచి చదివి ఇప్పుడు రమేష్ ఏమన్నారు ఈకే ఆపేయకండి ఇంకా భవిష్యత్తులో బాగుంటుంది ఇంకా చదివిపియండి ఇంకా పై స్థాయికే తీద్దాము అదేవిధంగా సర్పంచ్ గారు కూడా సహకరిస్తామని చెప్పారు కాబట్టి మీ గ్రామంలో మీకు అన్ని విధాల సహకారం ఉన్నప్పుడు మేము ఇంకా మంచిగా చదివిపియండి చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మన భవిష్యత్తులో ఒక నా చెల్లెలు మంచిగా వస్తుందంటే నాకు కూడా సంతోషమైన విషయం కదా కాబట్టి అందరూ కూడా సహకరిస్తాం కాబట్టి నేను కూడా సహకరిస్తాను ఏదైనా ఎంత ఉంది నరసం వచ్చే చాలా ద్వారా కావచ్చు మన ద్వారా కూడా ఏదైనా ఉన్నా సహకరిస్తాను కంపల్సరీ చదివించాలని మంచి అమ్మ ఇది ఒక చిన్న ఏం లేదు నీకు ఈరోజు నీకు ఈరోజు బహుమతి రావడం ముఖ్యంగా ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మాస్టర్స్ వాళ్ళకి నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను
ఇక్కడున్నప్పుడు నేను ఇక్కడ చదువుకుందాం అనుకున్నా. మా మమ్మీ వాళ్ళు మా సిస్టర్ వెళ్ళింది ఫస్ట్ హాస్టల్కి. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను మమ్మీ ఇక్కడనే ఉంటా ఇక్కడనే చదువుకుంటా చాలా ఏడ్చినాను ఇక్కడనే. ఆయన కానీ మా మమ్మీ ఫోర్స్ వాళ్ళనే నేను వెళ్ళిన. ఇంతవరకు ఉండాలంటే మా మమ్మీ డాడీ. ఈరోజు మా చెల్లి ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఇలాంటి చరిత్ర దేవడం బామనపల్లికి చాలా సంతోషమైన విషయం. సర్వజ్ సాబ్, మీరు ఎల్లప్పుడూ ఈ మా చెల్లెలకి అండగా ఉండాలి. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా అన్ని విధాలు సహకరించాలని చెప్పి మంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా జగ్జీపీ అన్నగారికి కూడా మరియు మక్కడ మాస్టర్ గారికి కూడా మీరు కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ట్రైనింగ్ ఇస్తూ మరి పై స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి మర్చిపోతే కోరుకుంటున్నాను. ఇప్పుడు పాలిటిక్స్ ఇప్పుడు సర్పంచ్ అని చెప్పి సో ఇల్లు మాత్రం మాకు చాలా కొంత హెల్పింగ్ ఉండాలి. వాళ్ళు నిలిపిల్లగా వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు కొన్ని ఆడపిల్ల కాబట్టి అమ్మాయి కాబట్టి అమ్మాయి అంటే చులకన అవును అమ్మాయి చులకన కాదు ఆమెను ఒక రుద్రమదేవి లాగా రుద్రామదేవి తయారైంది మా చెల్లెలు ఇప్పుడు కాబట్టి ఇంకా రుద్రామదేవిని తీర్చిదిద్దాలి. మీరు అదే అదే విధంగా తీసుకెళ్ళాలి. రాష్ట్ర స్థాయిలో కాకుండా కేంద్ర స్థాయిలో కూడా తీసుకెళ్లే బాధ్యత మీరు మీ పైన మేము ఇస్తున్నాం కాబట్టి మీరు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా అన్నగారు మరియు మా సర్పంచ్ గారు వీళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. చెన్నై మద్రాస్ బెంగళూరు వెళ్ళిన పిల్లలు ఉన్నారు, ఆమెతో పాటు చిన్న అమ్మాయి చిన్న పాప ఒక కుట్టు లేకపోలేదు. ఓకే ఏం చెప్తున్నారు, ఆ పాప వచ్చినప్పుడు ఏంటంటే నేను పెద్దగానికి బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాప ఏంటంటే కోర్టులో ఉన్నప్పుడు నేను చేస్తాను వచ్చాను సార్. ఆ ఫోటో కూడా చూపిస్తే ఇప్పుడు లాస్ట్లో లిస్టే ఉంది అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మోస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీ పెద్దలు వాళ్ళ సర్పంచ్ వేలి ఫోన్ చేస్తే ఏ సర్పంచ్ నేను వేలు అంటే లేపరు రిప్లై చేయరు. సర్పంచ్ ఎప్పుడు ఫోన్ చేసినాక మాత్రం నాకు సరిగ్గా ఫోన్ చేసినప్పుడు సార్ చెప్పండి మాట్లాడు సార్ ఇలా ఓకే డిప్యూటీ సార్ అయితే ఈ ఓకే చూసా సార్ని కూడా ఇంకా నా కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటా మాట్లాడితే ఎనీ టైం అందరికీ చేయడం కొద్దిగా ఎంకరేజ్ చేసేలాగా దయచేసి. మీ ఊరికే వచ్చింది అంటే ఈ బ్రహ్మణపల్లి ఎక్కడ ఉంటారు బ్రహ్మణపల్లి తెలియదు ఊరికి అని అనిపిస్తుంది మాకు. మా ఉమ్మడి పేద జిల్లాలో మరి రాష్ట్రంలో కూడా స్థాయిలో ఎదిగిపోయిన బ్రహ్మణపల్లి అని చెప్పి అనిపిస్తుంది మాకు. మాకు ఉదాహరణ అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వరల్ లెవెల్ లో కూడా ఆల్రెడీ ఇంకొక అమ్మాయి ఆయన ముల్మానిక్యం అమ్మాయి ముల్మానిక్యం అమ్మాయి చెన్నైలో మద్రాసులో వర్క్ వచ్చింది. 8 స్టేట్ లో తెలంగాణ స్టేట్ లో ఇద్దరినే తీసుకెళ్ళా ఇద్దరు అమ్మాయిలు. ఈరోజు అదే వాళ్ళ బాల హాస్టల్ సీనియర్ వాళ్ళకి అయితే మీరు మొత్తం మీద మా కాంగ్రెస్ విద్యార్థులకు పైన నేను ఆడపిల్లలు కూతుళ్ళు ఈ రోజు ఆడ మనం జరిగేది అన్ని న్యూస్ చూస్తున్నాము. గవర్నమెంట్ ఎంత పట్టించుకున్నా కానీ గవర్నమెంట్ రూల్స్ కావాలంటే కానీ కాలేజ్ సర్పంచ్ కానీ ఇప్పుడు చెప్పి చెప్తున్నాడుగా 9 నెలల పాప 6 ఇయర్స్ అమ్మాయి ఏందది ఎంత దారుణం అత్యది అది రోజు కింద పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి రుద్రమదేవులు ఛాన్సీలు కావాలి. వాళ్ళకి ఆయుధాలు అవసరం లేదు, వాళ్ళే వాళ్ళే ఆయుధం అలా తయారు చేయడం. బిడ్డ కాలేజీకి పోయిందంటే రాత్రి 7 అవుతుంది ఇంకా రాలేదని తల్లిదండ్రులు ఎడిచే వాళ్ళు ఉన్నారు కానీ రాత్రి 9 అయినా కానీ ఎడవలసిన అవసరం లేదు. ఏంటంటే ఏడవడం ముఖ్యం. ఆమెనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెనే కాదు ఆ చిన్న పిల్లలు కూడా ఎక్కడైనా సరే ఏ మారుమూల గ్రామం అయినా కానీ వచ్చి ఇప్పుడు ఈ గ్రామంలో కూడా వచ్చి నేను చెప్పడానికి సిద్ధం. నేనంటే మనకు డబ్బులు అవసరం అలాంటి పిల్లలు నేను తయారు చేస్తాను. ఇప్పుడు ఆమె తయారు చేయాలి సార్ పలాన రోజు ఇక్కడ రండి అంటే కూడా రావడానికి నేను సిద్ధం. బాలాపూర్ ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చిక్కడ విలేజ్ అంటే చిన్న ఊరు చిన్న తులకన ఊరులే చెప్పే అమ్మాయికి చూస్తానమ్మా మీ ఊరు కంపల్సరీ అట్లా ఇది ఇక్కడ ఈరోజు వితౌట్ నాకు ఇంకో బ్యాడ్ ల్యాక్ మధ్యలో వస్తున్నాము. ఒక మా ఇన్స్పెక్టర్ మాస్టర్ చనిపోయాడు వేరే మాస్టర్ నా స్టూడెంట్ అతను మరి 1 lakh అమౌంట్ పంపించి మరి కదా వచ్చింది తప్పనిసరి తప్పదు కదా అని చెప్పేసి అక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు. నా దగ్గర ఒక దాదాపు ఒక 65-70 నెంబర్స్ ఆడపిల్లలు మాత్రమే మాస్టర్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా అట్లెట్ బాయ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా నెలకు సాధిస్తారు. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఇప్పుడు పోలీసులు ట్రైనింగ్ ఇస్తున్నా హ్యాపీగా ఉంది సీటింగ్ కోచ్ కూడా ఇస్తున్నాం. ఈరోజు మన పరిస్థితి దేవుడి దయ వల్ల మన గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎప్పుడు మనకు శాలరీ నెలకు చెప్పినా చెప్పకుండా
కాకపోతే ఇంకా ఇలాంటి వాళ్ళని తయారు చేస్తున్నాం అలాంటి వాళ్ళు కూడా తయారు చేస్తాను 1000% గ్యారంటీ ఇస్తున్నాం. మా బిడ్డను తయారు చేస్తారంటే మీకు సంతోషకరంగా ఉంది. మాకు బాలపూర్ నుండి ఇక్కడ రావడమేంటి, మా అందరి మధ్యలో మీరు ఉండడమేంటి, ఇంటి ఇంత మంచి మాట చెప్పడమేంటి, నిజంగా ఇది మేము ఊహించని విషయం. ఇది మాకు బిడ్డ ఇవాళ పుట్టింది అనుకుంటున్నాం. మేము అప్పుడు ఎప్పుడో పుట్టి ఇంత స్థాయికి ఎదిగిందంటే కాదు, ఈరోజు ఇంత స్థాయికి ఎదిగిందా అనుకుంటున్నాం మేము. అది చాలు మాట మీకు. నిజంగా మేము మీకు అందరూ మేము అందరం కలిసి కూడా రుణపడి ఉంటాం సార్. మీకు మా జన్మ మీకు రుణపడి ఉంటాం, మా బిడ్డ జన్మ కూడా మీకు రుణపడి ఉంటాం. ఒక ఫోటోలో పంపించాడు సార్ ఇక్కడ మళ్ళా మా పిల్లలందరూ చూసుకుంటారు. దండ మా పాప వేస్తుంది, మీ బిడ్డ వేస్తుంది దండ, ఆమె వేస్తుంది అవని దండ. మనం మన బ్రాహ్మణపల్లి గ్రామ సంబంధించి రాఘవ గారు ఈరోజు మన కప్పు కూడా అందుకోవడం జరుగుతుంది. అయ్యో బ్లాక్ బెల్ట్ విధంగా అయ్యో ఇక్కడ గోల్డ్ మెడల్ ఛాంపియన్, కేసీఆర్ సింబల్ మన రాష్ట్రం చీఫ్ గెస్ట్ కై మళ్ళీ ఇంకోటి కప్పు కూడా ఇక్కడ బంగారు కప్పు లాగా మన చాలా సంతోషమైన విషయం. అంటే ఇప్పుడు మన బ్రాహ్మణపల్లి గ్రామంలో చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ మన డిడిసి గారు, మరియు సర్పంచ్ గారు, ఇక్కడ కరెక్ట్ మాస్టర్ బాబు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని ఇప్పుడు వాళ్ళ చేతులు మీద ఇప్పుడు ఈ కప్పుడు అందజేస్తున్నారు. కాబట్టి వారందరికీ చాలా పాటు ఎలాగో ఉంటారు, ఎట్లాంటి నాకు చాలా తొందర ఇలాంటి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాను మన ఛానల్ ద్వారా. మీ దాని కూడా అవకాశం వచ్చింది. ముఖ్యంగా మన గ్రామ సర్పంచ్ లింగనా కూడా చాలా సంతోషం, ఎందుకంటే మీ ఊరికి లభించి ఇలాంటి కప్పు కూడా నా చేతుల ద్వారా కూడా ఇప్పిస్తున్నట్టే చాలా సంతోషం అనిపిస్తుంది. మా కరాటా మాస్టర్ అన్న గారికి కూడా విద్యార్థులు నమస్కారాలు చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళని ఇంకా మరెంతో మంది విద్యార్థులు తయారు చేసి ఆదర్శకరంగా మా అందరు కాన్సెస్లో పరిచయం ఉన్న అందరికీ కూడా మంచి వెళ్దాం వెళ్దాం. కాబట్టి వారి చేతులు ఇప్పుడు మా రమేష్ అన్న గారు ఇప్పుడు మా ఇప్పుడు జెడ్పీటీసీ మన రమేష్ అన్న చేతుల మీదుగా కప్పును అందజేస్తారు. కాబట్టి మెడల్ ఇస్తారు, ఆ తర్వాత కప్పును కూడా మన మాస్టర్ కూడా అందజేస్తారు. కొంచెం పేసా బాగా ఈరోజు ఇలా కప్పు రావడం ఎట్లా అనిపిస్తుంది? ఈ కప్పు తీసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను సిక్స్త్ స్టార్ట్ చేశాను కరాటే. సిక్స్త్ నుంచి నాకు సార్ కరాటే ట్రైనింగ్ ఇవ్వడం వల్లనే ఇప్పుడు ఇక్కడ ఈ కప్పు తీసుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఉంది ఈ కప్పు తీసుకుని. రమేష్ చేతులతో తీసుకోవడం కూడా నా అదృష్టం. ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండడానికి మా ఫ్యామిలీ ఎంకరేజ్ చేసిరు, సపోర్ట్ చేసిరు నాకు చాలా. మా అక్క మా వదిన కూడా చేసింది కానీ ఇప్పుడు లేదు, ప్రస్తుతం వస్తున్నాను. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ స్కూల్లోనే చదువుకున్నా, కిరణ్ సార్ దగ్గర, ప్రభాకర్ సార్ దగ్గర. మా సర్పంచ్ కూడా చాలా ఎంకరేజ్ చేశాడు. నేను ఎప్పుడైనా సరే హాస్టల్ నుంచి వెళ్ళేదాన్ని, ఏది ఉన్నా కానీ. ఇప్పుడు ఈ విలేజ్ నుంచి వెళ్ళాను, ఇప్పుడు మా స్కూల్లో నేను చిన్నప్పటి స్కూల్లో ఈ సన్మానం చేయించుకుంటున్నంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకోటి మీ బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇప్పుడు మీకు నచ్చింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రాహ్మణపల్లి గ్రామ విద్యార్థులకు ఎట్లా ఏ విధంగా చెప్పగలుగుతుంది విద్యార్థులకు? అంటే మీ స్థాయిలో ఎదగాలి అని మీ కూడా మీ తరపు కూడా చెప్పాలి కదా. మిగతా వాళ్ళు కూడా నా లేదా అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా ఎదగాలి. మన రక్షణ మనం కాపాడుకోవాలి. మైండ్ మీద మన 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 తెలుసు చెప్పింది మీ సరుకుంటుంది ఏం లేదు. ఈ స్కూల్లో చదువుకునే నా చెల్లెండ్లు, నా జూనియర్ చెల్లెండ్లు కూడా నాలాగా కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు మన సెల్ఫ్ డిఫెన్స్ మనకే ఉండాలి.
మనం వేరే వాళ్ళు అబ్బా వస్తున్నా నా దగ్గరికి వస్తున్నా అని భయపడద్దు. మనం వాళ్ళకి ఎదురు వెళ్ళాలి. మనము ఒకరితోని అనిపించుకోవద్దు. మనమే ఇట్లా పలానా ఇప్పుడు మాధవి కూతురు భార్గవి ఇట్లా వచ్చిందంట అని అందరు మాట్లాడుకోవాలి. చీ ఈమె నా అనిపించుకోవద్దు. మంచి నా ఇప్పుడు నా స్కూల్లో ఉండే చెల్లెళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వమంటే కూడా ఇస్తాను. నాకేదో వచ్చింది నేను ఇస్తా. నా చెల్లెని నాలుగు కొడుకుంటున్నాను. నాలుగు కావాలని చాలా కోరుకుంటున్నాను. వాళ్ళ సపోర్ట్ ఉంటే నా సపోర్ట్ 100% కంపల్సరీ. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నా వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఎంతనైనా నేర్పిస్తాను. మా సార్ దగ్గర కోర్స్ చేస్తాను. చాలా సంతోషం అమ్మా. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మనకు ఈ బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలకు మరియు జగదీశన్న గారికి మరియు కరత మాస్టర్ గారికి సర్పంచ్ గారికి మన నరసన ముఖ్యాల అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి అవకాశాలు అందరూ ఉపయోగించుకోవాలి. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మహిళలకు రక్షణ లేకుండా అవుతుంది మన దేశంలో. కాబట్టి మహిళల రక్షణ కాపాడుకోవాలంటే మహిళలు ముందుకు రావాలి. అది కరాట కావచ్చు, కుంఫు కావచ్చు, ఇలాంటివి కూడా ట్రైనింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఆదర్శంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇలాంటి కప్పు రావడం చాలా సంతోషమైన విషయం. అంటే ఒక చిన్న గ్రామం ఇది. గతంలో గ్రామ పంచాయతీ లేదని ఎంతకు జగదీశ్వరు అనగా చెప్పారు. గతంలో గ్రామ పంచాయతీ లేదు, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. కాబట్టి ఇలాంటి అవకాశం మరి కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో కొత్త భవిష్యత్ అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటే చిన్నది కాదు. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలో అవార్డు రావడం చాలా సంతోషమైన విషయం, చాలా సంతోషమైన విషయం నాకు తెలిసేది. కాబట్టి ఇలాంటి అవకాశము ఈ బ్రాహ్మణపల్లి గ్రామంలో మనం కల్పించినందుకు మన ఛానల్ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా మరియు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు అధికారులకు ఈ స్కూల్ టీచర్స్కు మరియు ఇక్కడ గ్రామస్తులకు మరియు పేరెంట్స్ ముఖ్యంగా పేరెంట్స్కు ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు ఎంతో కష్టపడుతూ అమ్మాయిని చదివిస్తూ ఈరోజు ఈ స్థాయిలో ఎదిగినడానికి కావాలి పేరెంట్స్. కాబట్టి పేరెంట్స్ ఎక్కడో ముందు రావాల్సింది. లాస్ట్ పేరెంట్స్ కూడా ఉన్నారు. పేరెంట్స్ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు ఇంతమందిలో మా కూతురు ఇలాంటి బహుమతి అందుకుంటారా అనేది కూడా ఆలోచించకుండా నాకు తెలిసిన మటుకు ఈరోజు ఇంతమందిలో ఇంత గ్రాండ్గా ఇక్కడ జరగడం చాలా సంతోషమైన విషయం అనిపిస్తుంది. ఎట్లుందండి సంతోషపడతారా అందరికీ? ఎందుకంటే ఈరోజు మనకి ఇక్కడ జరగడం మరియు మన రాష్ట్రంలోని మొదటి కప్పు రావడం ఇక్కడ బాబనపల్లికి, ఇలాంటి కప్పులు కూడా మరెన్నో తేవాలని చెప్పి మన గ్రామ సర్పంచ్ గారికి కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇంకా విద్యార్థులు సార్ గోల్డ్ మెడల్ రావడం ఈ గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషం. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ ముందు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఇంకా భవిష్యత్తులో మంచి మంచి స్థాయికి తీసుకెళ్లాలంటే మీరు కూడా కొంచెం కోఆపరేషన్ చేసి అందరినీ కూడా మంచి సూచనలు తెప్పించి విద్యార్థులు ముఖ్యంగా మహిళల రక్షణ కల్పించడానికి మీరు కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరియు మీకు ఎల్లకాలం ఎల్లప్పుడూ మా జడ్పీటీసీ రమేష్ అన్న గారికి అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది మాట. కాబట్టి రమేష్ అన్న గారు విద్యార్థులు నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన కరెక్ట్ మాస్టర్ గారికి మరియు ఇక్కడ ఉన్న అందరికీ పేరెంట్స్కు మరియు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మరియు పేరెంట్స్కు మరియు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అందరికీ ఉద్యోగం నమస్కారం చేసి ఈ అవకాశం మీకు కల్పించడం ఎందుకు ఇంతకు అవకాశం ఉంది.